శ్రీమాత్ర నమః. నన్ను చాలామంది అడుగుతున్నారు భోజనం ఎప్పుడు తినాలి, ఎలా తినాలి అని. అసలు ఎప్పుడు తినాలి, ఎలా తినాలి, ఎంత తినాలి అని తెలుసుకునే ముందు అసలు భోజనానికి ఎలా కూర్చోవాలి అనేది తెలుసుకుందాం. చాలామంది చూస్తూ ఉంటాం కదా మనం ఈ టీవీలో వాటిల్లో వంటల ఛానల్స్లో, వాళ్ళు వంట చేసేసిన తర్వాత ముందు అన్నం పెట్టి ఆ తర్వాత కూర అవి వేస్తూ ఉంటారు. అసలు ఎప్పుడూ అలా చేయకూడదు. అలా పితృదేవతలకు వేస్తారు ముందు అన్నం పెట్టించుకుని, అంటే కూరలు ఏం వేసుకోకుండా ముందు అన్నం పెట్టడము అంటే పితృదేవతలకి మనం పెడుతున్నట్లుగా. అలా మనం తినేటప్పుడు అలా ఎప్పుడూ చేయకూడదు. సరే, అవన్నీ తర్వాత వీడియోస్లో తెలుసుకుందాం. భోజనానికి కూర్చునే ముందు ఎలా భోజనం చేయాలి అనేది మనకి యోగశాస్త్రం చెప్తోంది. భోజనం చేసే ముందే స్నానం చేసేయాలి. చాలామంది అన్నం తిని స్నానం చేస్తారు. అన్నం తిని స్నానం చేయడం అంటే మనం తిన్న అన్నం సరిగ్గా అరగదు. అరగకపోతే ఏమవుతుంది, రోగాలు వస్తాయి కదా. జఠరాగ్నిని మనం చల్లార్చినట్లు అనమాట అలా స్నానం చేస్తే. అందుకని ముందే స్నానం చేసేసి దేవతార్చన చేయాలి. దేవతార్చన అంటే మనం మన ఇష్టదేవత ప్రార్థన చేయటం అనమాట. అలా చేసి చాలా ప్రెజెంట్గా వచ్చి భోజనం చేయాలి తప్ప భోజనం చేసేటప్పుడు చిరాగ్గా తిట్టుకుంటూ కొట్టుకుంటూ అసహ్యించుకుంటూ ఎప్పుడూ భోజనానికి కూర్చోకూడదు. అలాగే భోజనం చేసే ముందుట ఖచ్చితంగా చన్నీళ్లతో కాళ్ళు చేతులు ముఖము కడుక్కుని తెల్లటి వస్త్రాలు ధరించి భోజనం చేయమని యోగశాస్త్రం చెప్తోంది. సరే, తెల్లటి వస్త్రాలు ధరించి భోజనం చేయలేకపోయినా సరే చల్లటి నీళ్లతో కాళ్ళు చేతులు ముఖము అయితే కడుక్కోగలం కదా. అలా ఎందుకు కడుక్కోమని చెప్తారు అంటే, మామూలుగా ప్రతి మనిషి స్వాభావిక శ్వాసగతి 12 అంగుళాలు ఉంటుందన్నమాట. భోజన కాలంలో అది 20 అంగుళాలని చెప్తోంది యోగశాస్త్రం. శ్వాసగతి అధికంగా ఉంటే ఆయుక్షీణం, శ్వాసగతి తగ్గితే ఆయుర్వృద్ధి కలుగుతుందన్నమాట. కాబట్టే భోజనం చేసే ముందు కాళ్ళు చేతులు ముఖము కడుక్కుని చేయమంటారు. అలా కడుక్కోకపోతే శ్వాసగతి ఎక్కువగా ఉంటుంది. అందుకనే భోజనం చేసేటప్పుడు ఖచ్చితంగా చల్లటి నీటితో కాళ్ళు చేతులు ముఖం కడుక్కుని భోజనానికి రావాలి. అలాగే మనం పూర్వకాలంలో మన ఇంటికి ఎవరైనా వచ్చారనుకోండి, భోజనం చేసే సమయంలో పెద్దవాళ్ళు ఏం చెప్తారు, కాళ్ళు కడుక్కుని రండి భోజనం వడ్డిస్తాను అంటారు కదా. ఆ కాళ్ళు ఎందుకు కడుక్కోవాలి అంటే తడి పాదాలతో భుజించటం వల్ల ఆయుర్వృద్ధి కలుగుతుంది అనమాట. అందుకనే కాళ్ళు కడుక్కుని భోజనానికి రమ్మని చెప్తారు. కానీ తడిసిన పాదాలతో మాత్రం ఎప్పుడూ నిద్రపోకూడదు. తడిసిన పాదాలతో పడుకుంటే ఆయుష్ క్షీణిస్తుంది. ఎందుకు క్షీణిస్తుంది అనేది మనం తర్వాత వీడియోస్లో తెలుసుకుందాం. అలాగే భోజనం చేసేటప్పుడు ఎప్పుడైనా సరే అతిథులు ఎవరైనా ఉంటే వాళ్ళకి పెట్టకుండాను చిన్నపిల్లలకి, గర్భిణీ స్త్రీలకి, అలాగే మనం ఇంట్లో పెంచుకుంటున్న పశు పక్షాదులకి పెట్టకుండా ఎప్పుడూ భోజనం చేయకూడదు. ఆయుష్ కోరుకునేవట భోజనానికి కూర్చునే ముందు తూర్పు ముఖంగా కూర్చుంటే ఆయనకి ఆయుష్ పెరుగుతుంది. అలాగే యశస్సు కోరుకునే వాళ్ళు దక్షిణ ముఖంగా కూర్చొని భోజనం చేయాలి. తూర్పు దిశ నుంచి మనకి ప్రాణశక్తే కదా ఉదయిస్తుంది. సూర్యభగవానుడు తూర్పునే కదా ఉదయిస్తాడు. అసలు ఈ విషయాన్ని పాశ్చాత్య విద్వాంసుడు డాక్టర్ జార్జ్ స్టర్ వైట్ అనే అతను రాశాడు కూడా. అతను న్యూయార్క్ మెడికల్ కాలేజీలో పనిచేస్తాడు. అతను డిస్కవర్ చేశాట అసలు ఏ దిశలో కూర్చుని భోజనం చేస్తే ఎటువంటి ఫలితాలు ఉంటాయి అనేది. దాన్ని చూస్తే అందరూ ఆశ్చర్యపోయారట. ఎందుకంటే భారతదేశంలో ఋషులు ఎంత ఆలోచించి ఎంత అద్భుతమైన విషయాన్ని చెప్పారు అని. అలాగే ఉత్తరాభిముఖంగా కూర్చొని భోజనం చేయొద్దు అని చెప్తారు. ఎందుకంటే విద్యుచ్ఛక్తి నరాల ద్వారా అత్యంత తీవ్రంగా ప్రవహిస్తుంది కాబట్టి ఉత్తరాభిముఖంగా కూర్చొని భోజనం చెయ్యొద్దు అని చెప్తారు. అలాగే దక్షిణాభిముఖంగా కూర్చొని భోజనం చెయ్యొచ్చు. అలా భోజనం చేస్తే యశస్సు వస్తుంది. అలాగే ఎవరు ఎప్పుడు ఎంత ఆహారాన్ని తినాలి అనేది కూడా మనకి శాస్త్రం చెప్పింది. అలా చిన్న చిన్నగా అన్ని విషయాలు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అలాగే భోజనం చేసేటప్పుడు ఒక వస్త్రాన్ని మాత్రమే ధరించి భోజనం చెయ్యకూడదని చెప్తుంది శాస్త్రం. కాబట్టి పైన ఏదో ఒక దాన్ని కప్పుకొని భోజనం చెయ్యాలి. చాలామంది ఒక టవల్ కట్టుకుని భోజనం చేస్తూ ఉంటారు. అలా ఎప్పుడూ కట్టుకోకూడదు. పైన ఇంకొక వస్త్రాన్ని ఖచ్చితంగా కప్పుకోవాలి. ఎందుకంటే మన శరీరానికి బాహ్యవాయువులు తగలకుండా సురక్షితంగా ఉంటుంది కాబట్టి పైన వస్త్రాన్ని కప్పుకోవాలి. అసలు పట్టు వస్త్రం కట్టుకుని గనక భోజనం చేస్తే మన లోపల ఉన్న శక్తి చక్కగా కాపాడుతుంది. అందుకే మడి కట్టుకునేటప్పుడు పట్టు వస్త్రాలు కట్టుకోండి అని చెప్తారు కదా. అయితే ఆ పట్టు వస్త్రాలు చాలా సహజంగా వచ్చిన పట్టయి ఉండాలి. పురుగుల్ని చంపేసి పట్టు వస్త్రాలు నేస్తే అది మంచిది కాదు. అలాగే
తలపాగా ధరించి భోజనం చేయకూడదు, ఒక మూల కూర్చుని భోజనం చేయకూడదు, చెప్పులు ధరించి కూడా భోజనం చేయకూడదు. అసలు శాస్త్రం ఏం చెప్పిందంటే టేబుల్ మీద కూడా భోజనం చేయొద్దని చెప్పింది. కానీ ప్రస్తుతం అవన్నీ కుదరవు కాబట్టి కనీసం టేబుల్ మీద కూర్చుని భోజనం చేసేటప్పుడైనా సరే కాళ్ళు కడుక్కొని చెప్పులు వదిలేసి భోజనం చేసామని అనుకోండి, తిన్న అన్నం వంట పడుతుంది. అసలు మామూలుగా అన్నం తినడానికి ముందు గాయత్రి మంత్రం చెప్పటం, నీటితో పరిశోచన చేసుకోవటం ఇవన్నీ అందరికీ తెలుసు. కాకపోతే గాయత్రి మంత్రం రాని వాళ్ళు అహం వైశ్వా నరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రిత ప్రాణాపాన సమాయుక్త పచామ్యన్నం చతుర్విధం, ఈ శ్లోకాన్ని చదువుకుని భోజనం చేయాలి. పిల్లలతో కూడా భోజనం చేయించేటప్పుడు ఈ శ్లోకాన్ని గనక చదివించి భోజనం చేయించినట్లయితే మనం తిన్న ఆహారం ఖచ్చితంగా జీర్ణమవుతుందనమాట. అసలు సైంటిఫికల్గా భోజనం ఎంత తినాలి, ఏ సమయానికి తినాలి అవన్నీ కూడా ఉన్నాయి. మనం వచ్చే వీడియోస్లో అవన్నీ తెలుసుకుందాం. లోకా సమస్తా సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు.